ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల ముంగిటికే పరిపాలన అందిస్తున్న గొప్ప ప్రభుత్వం మన వైఎస్ జగనన్న ప్రభుత్వం. ఎమ్మెల్యే అలజంగి జోగారావు వ్యాఖ్య. పార్వతీపురం మండలం సంగం వలస గ్రామంలో 42 లక్షల రూపాయల అంచనాతో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ప్రారంభించి ప్రజలకు అంకితం చేసిన ఎమ్మెల్యే అలజంగి జోగారావు. పార్వతీపురం నియోజకవర్గం పరిధిలో కల పార్వతీపురం మండలం సంగం వలస గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి సచివాలయ భవనాన్ని బుధవారం నాడు స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు మండల మరియు గ్రామ ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులతో కలిసి ప్రజల సమక్షంలో ఘనంగా ప్రారంభించి పంచాయతీ ప్రజలకు అంకితం చేయడం జరిగింది. ప్రారంభోత్సవం అనంతరం స్థానిక ప్రజలతో సమావేశమైన ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రజల ముంగిటికే ప్రభుత్వ పరిపాలనను తీసుకువస్తానని, నేరుగా ప్రతి ఇంటికి సేవలు అందిస్తానని చెప్పి సచివాలయ వ్యవస్థ మరియు వాలంటీర్ వ్యవస్థలను తీసుకురావడమే కాకుండా ప్రతి పంచాయతీ పరిధిలో కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించి ప్రభుత్వ భవనాలను నిర్మించి ప్రజల ముంగిటికే ప్రభుత్వ సేవలను తీసుకువచ్చిన ఘనత నేడు సీఎం వైఎస్ జగన్కు దక్కుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇంతటి గొప్ప పరిపాలన అందిస్తున్న మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రానున్న 2024 సాధారణ ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించి ప్రజలందరూ ఆశీర్వదించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఆయన గెలుపు లక్షలాది కుటుంబాల జీవితాలలో వెలుగులు నింపుతున్నాయని, రానున్న కాలంలో కూడా వారికి జగన్ వచ్చి తీరాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జగన్ని ఆశీర్వదించి సీఎంగా దీవించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు బలగ రేవంతమ్మ, ఎంపీపీ మజ్జి శోభారాణి, వైస్ ఎంపీపీ సిద్ధ జగన్నాథరావు, ఎంఏసీ చైర్పర్సన్ మరణాన భాగ్యశ్రీ, మండల పార్టీ అధ్యక్షులు బొమ్మి రమేష్, మండల వైసీపీ సీనియర్ నాయకులు భీమవరం కృష్ణమూర్తి, గంటా రామకృష్ణ, ఎల్లా ప్రతాప్, వి గురురాజు, స్థానిక సర్పంచ్ బడే శ్రీరంజన్, ఎంపీటీసీ వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ఎంపీడీఓ, పిఆర్డీఈ, సచివాలయ సెక్రటరీలు, ఉద్యోగులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.